यूट्यूब प्रेक्षक धन्यवाद। रावणुड़ चलिए मुझे रात चाट राम नी कंटे नीन अन्नू गोपवाणि नादि ब्राह्मण जाति नीदि क्षत्रिय जाति नीनू नी कंटे वयसवा ना कुटुंबं नी कुटुंबं कन्ना पेद्ददि ना वैभवं नी वैभवं कन्ना अधिकं नी अंतप्रमे स्वर्गं ना लंका नगरमे स्वर्गं नेनु बला पराक्रमालो नी कंटे श्रेष्ठुडिनि ना राज्यं नी राज्यं कंटे पेद्ददि इन्नि श्रेष्ठमैन विजयालनु कलिगि उन्न युद्धंलो नी मुंदु ओडिपोयानु दीनिकि कारणं ओकटे నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు, నా తమ్ముడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. కుటుంబం పరివారం ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైన విజయం సాధిస్తుంది. పరివారమే కుటుంబం అయితే ఆనందం వెంట ఉంటుంది. కుటుంబం అర్థమైతే బతికే అర్థమవుతుంది. రావణ బ్రహ్మ లాంటి వాడమి ఓటమి పాలయ్యాడంటే అర్థం చేసుకోండి. సూర్యమంత్రం సప్తాశ్వరత మారుడం ప్రచండ కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కోపం వస్తే మనసుతో పోరాడు, మనసుతో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఒక మనిషి అంత సౌందర్యం తను మంచి ఆలోచనలు కలిగి ఉండడమే. తాను దిగజారినా అభివృద్ధి చెందినా అది తన స్వయం కృతమే. మానవునికి దహనం సహనం కనుక ఉంటే తను ఏమి అనుకున్నా దాన్ని సాధించుకుంటాడు. తన ప్రతిభను ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు, అవి ఎప్పటికైనా బయటపడతాయి. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం అమానుషం. మనం బాధలో ఉన్న ఇతరులకు ఆనందాన్ని పంచడమే మానవత్వం. ఆనందంలో ఉన్న వారిలో కూడా ఏదో తెలియని ఒక బాధ ఉండొచ్చు. గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వాళ్ళు చింతించకలేదు. శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన ఈ శ్లోకం మనస్ఫూర్తిగా స్మరించుకుంటే చాలు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగ భక్తి శబ్ద గయేయం నిజగురు చరణ ధ్యానయోగ ప్రయోగ విశ్వేశూయం తురీయ సకర్జన మనస్సాక్షి భూతోంతరాత్మ దేహే సర్వం మదీయే మది వసతి పునతీర్థ మన్యకి. మన శరీరమే కాశీక్షేత్రం, జ్ఞానమే మూడు లోకాల్లో వ్యాపించిన గంగానది. మన భక్తి శ్రద్ధలే గయాక్షేత్రం, మన గురుచరణ ధ్యాన యోగమే ప్రయాగ తీర్థం. సకల జనుల మనస్సాక్షిభూతంగా మనలోని సమాధ్య వస్తావత్వమై ఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు. ఈ విధంగా మన శరీరంలోనే సర్వతీర్థాలు నెలకొని ఉండగా ఇంకా వేరే సేవింపదగ్గ పుణ్యతీర్థాలు ఏముంటాయి? కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రేపపాటు జీవితానికి ఎన్ని బంధాలతో ముడివేశావు, ఇంత తెల్లగ్గా విడిస్తున్నావు, ఎలాగయ్యా ఈశ్వర? భరించడం మా తలమా, నీ గరల కంఠం కాదుగా. ఈ సమాజంలో అబద్ధం చెప్పేవారు లక్ష్య చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి. అదే విధం చెప్పేవారు ఒకే విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే వారి వద్ద నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కనుక. అందుకే నిజం చెప్పడానికి మరియు నిజాన్ని ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అందని దాని గురించి ఆరాట పడనివాడు
పోయిన దాని గురించి విచారించని వాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోని వాడే జ్ఞాని. సముద్రం మరియు మనసు రెండూ ఒకటే. ఎందుకంటే ఆ రెండు పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడలు, ఎన్నో ఆటుపోట్లు. మనం నడుచుకుంటూ వెళ్తే దారి తెలుస్తుంది, అదే కన్నీటిని తుడుచుకుంటూ వెళ్తే జీవితం తెలుస్తుంది. ప్రతి మనిషికి ఉపయోగపడే కొన్ని జీవిత సత్యాలు ఈ వీడియోలో పొందుపరచాలి. ఒకటి కాకుండా ఒకటి మన జీవితంలో ఎక్కడో ఒకటి తారసపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ది కొండ బాబురావు యూట్యూబ్ ఛానల్.